ఇది పరమకుడి అని మదురైకి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక విలేజ్. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు. సరదాగా రమ్మంటే వచ్చాను. చక్కగా సన్నజాస్తిగా పలకరిస్తుంది. ఊరిలో ఇల్లు చాలా పాతకాలం ఉన్నాయి. ముగ్గు వేశారు పొంగల్ ముగ్గు కానీ పోయింది. సో ఇవి ఆల్మోస్ట్ మన సైడ్ ఇళ్ళల్లానే ఉన్నాయి. ఇక్కడ కూడా దీపాలు పెట్టుకోవడానికి గూళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ ఒకప్పుడు ఆంధ్ర తమిళనాడు విడిపోక ముందు ఇళ్ళు చూసారా. మన పల్లెటూళ్ళల్లానే ఇక్కడ కూడా ప్రతి ఇంట్లో కోళ్ళు ఉన్నాయి. సో అలా వెళ్ళి గ్రామ దేవతను చూసేద్దాం. ఇక్కడ మంచి కిరాణా షాప్ ఉంది. అంబేద్కర్ ఎక్కడైనా ఉంటారు అంబేద్కర్. ఫుల్ డిసెంబరం పూలు చాలా ఉన్నాయి. అసలు ఇదంతా పిచ్చి మొక్కలా వచ్చేసినాయి. పెద్ద దండ అవుతుంది కడితే ఓపిగ్గా. చక్కగా పాదులు పెట్టారు. చాలా దూరం ఉన్నాయి పాదులు. ప్రతి ఇంటిలో కూడా మందారం చెట్టు ఉంది మన ఆంధ్రలో ఉన్నట్టే. చిన్న చిన్న పెంకుటిళ్ళు చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఫ్లోరింగ్ ఇలా ఉంది. వణకం. చక్కగా ఆవులు మేకలు కోళ్ళతోటి ఊరంతా బాగుంది. ప్రతి ఇంటి ముందు మంచిగా ముగ్గేసింది. చాలా బాగుంది కదా పొంగల్ ముగ్గు. వావ్. నల్ల ఇరకా. ఓహో ఇప్పో సాబడరారా. ప్రతి ఇంటి ముందు చెరుకు గడలు చక్కగా పెట్టుకున్నారు శుభమని. చిన్న చిన్న ఇల్లు. ఎవరిదో కొంచెం డబ్బున్న వాళ్ళది అనుకుంటా. ఇలాంటి ఇల్లు అయితే కనపడలేదు అసలు. చక్కగా పాదలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా పాపులర్ ఫేమస్ ఒక టెంపుల్ ఉంది. ముత్తు మారియమ్మ అని అంటారంట. ఊరికి మధ్యలో ఉన్నారు అమ్మవారు. ఇక్కడే మంచిగా పొంగల్ వండి అమ్మవారికి నైవేద్యం పెడతారట. చక్కగా ముగ్గులతో అలంకరించారు. అమ్మవారి గుడి ఇదే ఓపెన్గా ఉంది. ముత్తు మారియమ్మ.
ఓన్లీ ఇలా ఆకులతోటి మాత్రమే చేశారు, తాటాకులతోటి. ఇది ఊరు, మధురైలో ఒక ఊరు, మన ఊళ్ళలానే ఉంది కదా. ఓకే, మరి హైదరాబాద్ చేరేలోపు ఇంకేమైనా ఊళ్ళు కనిపిస్తే వాటిని కూడా వీడియో తీసి పెట్టేస్తా. బాయ్, మరో వీడియోతో కలుద్దాం. బాయ్. వెళ్ళిపోండి. ఇక్కడ ఏదో భద్రకాళి టెంపుల్ అంట, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఊరి నిండా. బట్ ఇందాక చూపించిన మారియమ్మను మాత్రం చాలా మహిమ గల అమ్మ కాబట్టి నేను మీకు అది చూపించా. ఇక్కడ భద్రకాళి అమ్మ. సో ఇది ఊరు.